బోయ్కా అనే ఎంఎంఏ ఫైటర్ని చూపిస్తూ మూవీని ఓపెన్ చేస్తారు. ఇతను యూరోప్లోనే ద బెస్ట్ ఫైటర్, ఈయనకి అన్డిస్ప్యూటెడ్ అండ్ టైటిల్ కూడా ఉంటుంది. ఓ రోజు నైట్ టైం ఒక బిల్డింగ్ అండర్ గ్రౌండ్లో జరిగే ఒక ఇల్లీగల్ మ్యాచ్లో మన హీరో ఫైట్ చేయడానికి వెళ్తాడు. ఆ ఫైట్ చూడడానికి వచ్చిన ఆడియన్స్ అందరూ బోయ్కా కోసం చీర్ చేస్తూ ఉంటారు. బోయ్కా తన మీద ఒక పంచ్ కూడా పన్నివ్వకుండా చూసుకుంటూ ఒకసారిగా గాల్లో ఎగిరితన్ని తన అపోనెంట్ని కింద పడేలా చేస్తాడు. ఇక్కడ సీన్ కట్ అయి రష్యాలోని ఒక జైల్లో ఓపెన్ చేస్తారు. ఆ జైల్లో ఉన్న ఖైదీలందరూ అక్కడుండే ఆఫీసర్స్ యొక్క ఎంటర్టైన్మెంట్ కోసం ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇది చూడడానికి మనకేదో నార్మల్ గా ఫన్నీగా గొడవ పడుతున్నట్లు కనిపిస్తుంది, కానీ ఇద్దరు సరైన ఫైటర్స్ తలపడినప్పుడు మాత్రం చాలా వైలెంట్ గా మారిపోతుంది. ఆ జైల్లో ఉన్న ఖైదీలందరిలో కల్లా అతి భయంకరమైన మృగం లాంటి ఖైదీ పేరు కాష్మోరా. ఇతను చాలా అగ్రెసివ్ గా ఉంటాడు. ఎంత అగ్రెసివ్ గా అంటే అతను కంట్రోల్ చేయడానికి జైలు వార్డెన్స్ అతన్ని చైన్స్ తో బంధించి అతని మూతికి మాస్క్ లాంటిది పెట్టి తీసుకొస్తారు. కాష్మోర్ ని కూడా జైల్లో ఎంటర్టైన్మెంట్ కోసం జరిగే ఈ ఫైట్స్ లో పార్టిసిపేట్ చేపిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అలాంటి ఒక ఫైట్ లో ఈ బీస్ట్ ని దింపుతారు. కాష్మోర్ అపోనెంట్ కాష్మోర్ సైజ్ లో సగం ఉంటాడంతే. ఆ అపోనెంట్ కాష్మోర్ మీద ఒక్క పంచ్ కూడా ఇవ్వలేకపోతాడు. కాష్మోర్ మాత్రం అతన్ని పైకెత్తి కింద పడేసి మెడను విడిచేసి అతని మొహం మీద పదే పదే కొడుతూ ఉంటాడు. కాష్మోర్ అపోనెంట్ మొహం మొత్తం బ్లడ్ లో మునిగిపోయే వరకు ఆ ఫైట్ కొనసాగుతూనే ఉంటుంది. కాష్మోర్ పాల్గొనే ప్రతి ఒక్క మ్యాచ్ లో ఏమాత్రం జాలి లేకుండా తన అపోనెంట్ ని కొట్టి కొట్టి చంపడంలో ఫేమస్. ఇతను మనిషి రూపంలో ఉన్న ఒక మాన్స్టర్, ఇప్పటి వరకు చాలా మందిని చంపేశాడు, కానీ అతనికి ఎటువంటి గిల్ట్ ఫీలింగ్ అనేది ఉండదు. అంత క్రూర స్వభావం కలిగిన వ్యక్తి కాష్మోర్. కానీ కాష్మోర్ కి పూర్తి ఆపోజిట్ గా ఉంటాడు మన బోయ్కా, అదే మన మూవీ హీరో. ఇతను చాలా మంచి వ్యక్తి, ఫైటింగ్ రింగ్ లో మాత్రం శత్రువుని ఓడించాలని చూస్తాడు, కానీ కాష్మోర్ లాగా చంపాలని అయితే అనుకోడు. మన హీరో గొప్ప జీవితాన్ని అయితే గడపలేదు, కానీ గొప్ప వాల్యూస్ ను మాత్రం కలిగి ఉంటాడు. ఎందుకంటే మన హీరో ఎన్నో క్రిమినల్ కేసులో ఇరుక్కోవడం వల్ల తన లైఫ్ లో ఎక్కువ శాతం జైల్లోనే గడపాల్సి వస్తుంది. అలాగే ఇప్పటికీ కూడా రష్యాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లిస్ట్ లో మన హీరో పేరు మొదట్లో ఉంటుంది. అయితే ఇదంతా అతని గతం. ఇప్పుడు తన గతాన్ని పక్కన పెట్టి ఒక మంచి వ్యక్తిగా మారడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తను ఎక్కడుంటే అక్కడ చారిటీ వర్క్ చేస్తూ చర్చిలకు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఒకరోజు మన హీరో సహాయం చేస్తున్న చర్చ్ ఫాదర్ మన హీరోతో, నువ్వు ఇలా ఫైటింగ్ ప్రొఫెషన్ కాకుండా ఇంకేదైనా ప్రొఫెషన్ ఎంచుకోమని చెప్తాడు. ఎప్పుడు తనకు సపోర్ట్ చేసే చర్చ్ ఫాదరే ఇప్పుడు ఇలా అనేసరికి మన హీరో కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. ఈ ఫైటింగ్ నాకు దేవుడిచ్చిన వరం, దాన్ని నేను యూజ్ చేయకుండా అయితే ఉండలేను, కానీ నేను ప్రొఫెషనల్ ఫైటర్ గా మారాలని అనుకుంటున్నా, అందుకే ఇకపై ఇల్లీగల్ మ్యాచెస్ లో పాల్గొనని చెప్తాడు. ఒకరోజు మధ్యాహ్నం సమయంలో మన హీరో ప్రాక్టీస్ చేస్తుండగా మన హీరో మేనేజర్ వచ్చి, ఇంకొన్ని రోజుల్లో టోర్నమెంట్ స్టార్ట్ అవబోతుంది, అందులో కానీ నువ్వు గెలిస్తే ఇకపైన ప్రతిష్టాత్మకమైన ఎంఎంఏ మ్యాచెస్ లో ఫైట్ చేయడానికి నువ్వు ఎలిజిబుల్ అవుతావని చెప్తాడు. అయితే రోజులు గడుస్తాయి, క్వాలిఫికేషన్ మ్యాచ్ జరిగే రోజు రానే వస్తుంది. ఈ ఛాన్స్ తన లైఫ్ లో వచ్చిన ఒక గోల్డెన్ ఛాన్స్ కాబట్టి తన ఫుల్ ఎఫర్ట్ పెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఈ ఫైటింగ్ మ్యాచ్ లో మన హీరో అపోనెంట్ పేరు విక్టర్, ఇతను రష్యాకు చెందిన వ్యక్తి. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవగానే మన హీరో తన అపోనెంట్ ని నాక్ చేస్తూనే తనను తాను డిఫెండ్ చేసుకుంటూ అందరికీ తన డిఫెన్స్ టెక్నిక్స్ ని చూపిస్తూ ఉంటాడు. దాంతో అపోనెంట్ ఫ్రస్ట్రేట్ అయ్యి ఎలా పడితే అలా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇదే మంచి సమయం అనుకున్న మన హీరో తన మోకాలతో ఒక కిక్ ఇచ్చి తన అపోనెంట్ ని కింద పడేస్తాడు. అది చూసి జడ్జెస్ కూడా ఇంప్రెస్ అయిపోతారు. ఇంకా మన హీరోనే విన్నర్ అని సంతోషపడే లోపే విక్టర్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ మళ్ళీ పైకి లేస్తాడు. మన హీరో మళ్ళీ వెళ్ళి విక్టర్ ని బాగా కొడతాడు. అయినా కానీ విక్టర్ మళ్ళీ తిరిగి లేస్తూ మన హీరోని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన హీరోకి కోపం నశాలని కంటి తన అపోనెంట్ ని ఇంకోసారి లేవనివ్వకుండా చాలా దారుణంగా కొడతాడు. చివరికి మన హీరో దాడికి తట్టుకోలేక విక్టర్ కుప్పగూలిపోతాడు. తర్వాత మన హీరోని విన్నర్ గా డిక్లేర్ చేస్తారు. కింద పడిపోయిన విక్టర్ ను ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి తీసుకెళ్తారు. మన హీరోకి డిమాండ్ బాగా పెరిగిపోతుంది. చాలా మంది స్పాన్సర్స్ వచ్చి మన హీరోకి కొంత డబ్బును అడ్వాన్స్ గా ఇచ్చి 2 వీక్స్ లో మ్యాచ్ ఉంది, బాగా ప్రిపేర్ అవ్వని చెప్పి వెళ్ళిపోతారు. మన హీరో కూడా అక్కడ నుండి వెళ్ళిపోతూ విక్టర్ క్రిటికల్ కండిషన్ లో ఉండడం చూసి గిల్ట్ ఫీల్ అవుతాడు. నేను కొట్టిన మొదటిసారి కింద పడిపోయి ఉంటే ఇంతలా కొట్టేవాడిని కాదు కదా అని బాధపడుతూ ఉంటాడు. ఇంకా రోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు తన కళ్ళలో మ్యాచ్ ఆడుతున్నట్టు తన అపోనెంట్ ని కొట్టి కొట్టి చంపుతున్నట్లు ఒక పీడకలు వస్తుంది. దాంతో ఉలికిపడి లేచిన మన హీరో తెల్లవారుగానే వెంటనే తన మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు విక్టర్ కండిషన్ ఎలా ఉందని ఆరాధిస్తాడు. అప్పుడు ఆ మేనేజర్ విక్టర్ నిన్న ఈవినింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. అయితే టోర్నమెంట్ ని కండక్ట్ చేసిన వారు విక్టర్ తో ఆల్రెడీ ప్రీ మ్యాచ్ సైన్ చేయించుకున్నారు కాబట్టి ఎవరి మీదకి బ్లేమ్ రాదులే అని చెప్తాడు. కానీ మన హీరోకి బాగా తెలుసు విక్టర్ చావుకి తనే కారణమని, దాంతో చాలా బాధపడతాడు. మరి ఇప్పుడు విక్టర్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటని అడిగితే మేనేజర్ ఒక బ్యాగ్ ఇస్తాడు. అందులో ఒక లెటర్ ఆను, అలాగే విక్టర్ తన వైఫ్ తో దిగిన ఒక ఫోటో ఉంటుంది. విక్టర్ చనిపోయాడని తెలిస్తే విక్టర్ వైఫ్ ఏమవుతుందో, ఎంత బాధపడుతుందో అని ఆలోచిస్తూ ఎలాగైనా సరే ఆమె దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి తనకి ఏదైనా హెల్ప్ చేయగలిగితే చేయాలి అనుకుంటాడు. అందుకే ఎలాగైనా రష్యాకు వెళ్ళాలనుకుని అదే విషయాన్ని మేనేజర్ కి చెప్తాడు. కానీ తన మేనేజర్ దానికి అసలు ఒప్పుకోడు, ఎందుకంటే రష్యాలో ఇప్పటికీ మన హీరో క్రిమినలే. ఇప్పుడు కానీ అక్కడ నిన్ను పోలీసులు పట్టుకుంటే ఇంకెప్పటికీ ఎంఎంఏ ఫైటర్ అవ్వాలనుకున్న నీ డ్రీమ్ ని అచీవ్ చేయలేవని చెప్తాడు. అయినా సరే హీరో అదేం లెక్క చేయకుండా ఫేక్ పాస్పోర్ట్ తో రష్యాకు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఇక్కడ సీన్ కట్ అయి విక్టర్ వైఫ్ అయిన ఆల్మా దగ్గర ఓపెన్ అవుతుంది. ఆల్మా తన భర్త అంత్యక్రియల దగ్గర ఒంటరిగా ఉంటుంది. ఆల్మాకి ముందు వెనక ఎవరూ లేరు, తనకన్నీ తన హస్బెండే. కానీ ఇప్పుడు తన హస్బెండ్ కూడా లేకపోయేసరికి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఆల్మా అను తన హస్బెండ్ జోరోబ్ అనే ఒక గ్యాంగ్స్టర్ దగ్గర అప్పు తీసుకుని ఉంటారు. ఇప్పుడు అక్కడికి ఆ గ్యాంగ్స్టర్ కూడా
గుండా వచ్చి మీ నా దగ్గర తీసుకున్న అప్పు మాఫీ చేయాలంటే నువ్వు నా ఉంపుడు గత్తులో ఉండు అని సలహా ఇస్తాడు. అతని ప్రెజెన్స్ ను కూడా భరించలేని ఆల్మా అతని మాటలకు అసహించుకొని అతను రెచ్చగొట్టకుండా నేను కష్టపడి ఎక్కడైనా వర్క్ చేసి మీ అప్పును ఇన్స్టాల్మెంట్స్ లో తీర్చేస్తా అని చెప్తుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆల్మా తను చేసిన అప్పు భరించలేని ఆల్మా అతని మాటలకు అసహించుకొని అతను రెచ్చగొట్టకుండా నేను కష్టపడి ఎక్కడైనా వర్క్ చేసి మీ అప్పును ఇన్స్టాల్మెంట్స్ లో తీర్చేస్తా అని చెప్తుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆల్మా తను చేసిన అప్పును తీర్చడం కోసం జూరప్ ఫైటింగ్ క్లబ్ లో వెయిట్రెస్ గా పనిచేస్తూ ఉంటుంది. జూరప్ ఆల్మాని చాలా కేరింగ్ గా చూసుకుంటూ తనను చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు రష్యాకు వచ్చి అది చూసిన మన హీరో వెళ్ళి తనతో మాట్లాడదాం అనుకుంటాడు. కానీ ఇంతలో జూరప్ దగ్గర పనిచేస్తున్న జూరప్ ఆల్మాని చాలా కేరింగ్ గా చూసుకుంటూ తనను చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు రష్యాకు వచ్చి అది చూసిన మన హీరో వెళ్ళి తనతో మాట్లాడదాం అనుకుంటాడు. కానీ ఇంతలో జూరప్ దగ్గర పనిచేస్తున్న కొందరు మన హీరోని ఆపి బయటకు తీసుకెళ్తారు. మన హీరో కూడా గొడవలు వద్దనుకొని వారు చెప్పినట్టే బయటకు వచ్చి ఆల్మా వర్క్ ఎప్పుడైపోతుందని అడుగుతాడు. ఆ క్వశ్చన్ అడగగానే జూరప్ గ్యాంగ్ మన హీరో మీద అటాక్ చేస్తారు. మనోడికి ఊరికే ఉంటాడా, అసలుకే ప్రొఫెషనల్ ఫైటర్గా, సో వాళ్ళకి ఫైటింగ్ తోనే సమాధానం చెప్తాడు. జూరప్ దూరం నుండి అదంతా చూసి మన హీరో ఫైటింగ్ స్కిల్స్ అతనికి నచ్చి నా క్లబ్ లో ఫైట్ చేస్తావా అని అడుగుతాడు. కానీ అందుకు మన హీరో నేను ఫైటింగ్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకోవడం లేదు, నేను కేవలం ఆల్మా కోసం ఇక్కడికి వచ్చానని చెప్తాడు. కానీ జూరప్ నీకు ఆల్మాతో పనేంటి, ఏం నాతో మాట్లాడు, నేను ఆల్మాకు చెప్తానంటాడు. కానీ మన హీరో అదేం వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మన హీరో వెళ్ళిపోయాక జూరప్ తన మనుషులతో వాడి మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్తాడు. తర్వాత రోజు ఎలాగోలా ఎవరికి తెలియకుండా మన హీరో ఆల్మా దగ్గరికి వెళ్తాడు. ఆల్మాను కలిసి విక్టర్ బ్యాగ్ లో దొరికిన లెటరాను అలాగే ఫోటో ఇచ్చి మీరు ఇష్టపూర్వకంగానే జూరప్ దగ్గర పనిచేస్తున్నారా అని అడుగుతాడు. అందుకు ఆల్మా నాకు వేరే చోట వర్క్ చేయాలనుంది, కానీ నేను వారికి అప్పున్నాను, అందుకే ఇక తప్పట్లేదని చెప్తుంది. ఆల్మా ఆ లెటర్ని తీసుకొని చదివి విక్టర్ లాస్ట్ ఫైట్ ను మీరు చూసారా అని అడుగుతుంది. అందుకు మన హీరో తన తప్పును ఒప్పుకుంటూ విక్టర్ లాస్ట్ ఫైట్ చేసింది నాతోనే, కానీ నేను కావాలనైతే చంపలేదు, అదేదో యాక్సిడెంట్ గా అయిపోయిందని చెప్తాడు. కానీ ఆల్మా వినకుండా కోపంతో అతను అక్కడి నుండి వెళ్ళిపోమని అంటుంది. తర్వాత రోజు మన హీరో గ్యాంగ్స్టర్ అయిన జూరప్ దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగినట్టుగానే నేను ఈ క్లబ్ లో ఫైట్ చేస్తా, కానీ నువ్వు ఆల్మాకి ఇచ్చిన అప్పు గురించి మర్చిపోవాలని చెప్తాడు. అందుకు జూరప్ సరే అని చెప్పి మొత్తం 3 మ్యాచెస్ లో నువ్వు విన్ అవ్వాలి, నీ అపోనెంట్స్ ని కూడా నేనే సెలెక్ట్ చేస్తా అని కండిషన్ పెడతాడు. అలాగే మన హీరో ఇక్కడికి ఫేక్ పాస్వర్డ్ తో వచ్చాడని తెలుసుకొని నిన్ను పోలీసుల దగ్గర నుండి సేఫ్ గా ఉంచుతాలే అని మన హీరోకి మాటిస్తాడు. తర్వాత రోజు ఆల్మా మన హీరోని కలిసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నాకు నీ జాలేమీ అవసరం లేదని చెప్తుంది. కానీ మన హీరో ఆల్మా చెప్పింది వినకుండా ఇదంతా నేను నా సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నా అని చెప్తాడు. తర్వాత మన హీరో ఒక లోకల్ జిమ్ లో జాయిన్ అయ్యి జరగబోయే మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. కానీ జిమ్ లో ఒకడు మన హీరోని గెలుపుతాడు. మొదట మన హీరో పట్టించుకోడు, కానీ అతను అదే పనిగా గెలుపుతుండటంతో ఒక కిక్ తో అతని కింద పడేస్తాడు. తర్వాత రోజు జూరప్ పెట్టిన మ్యాచ్ లో పార్టిసిపేట్ చేస్తాడు. ఫస్ట్ ఒక లోకల్ ఫైటర్ తో పోటీ పడాల్సి వస్తుంది, కానీ మన హీరో అతన్ని కూడా ఒక్క దెబ్బతో నాకౌట్ చేస్తాడు. అతన్ని కింద పడేశాక చేత్తో గుద్దామని అనుకుని కూడా ఎందుకులే అని మళ్ళీ ఆగిపోతాడు. దాంతో ఇంకా లోకల్ ఫైటర్ కూడా వెంటనే తన ఓటమి ఒప్పేసుకుంటాడు. ఫైట్ అయిపోయాక ఆల్మా మన హీరోకి డ్రింక్స్ సర్వ్ చేస్తుంది. అలా మెల్లిమెల్లిగా ఆల్మా కూడా మన హీరో ప్రెజెన్స్ కి అలవాటు పడిపోతుంది. మన హీరో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి 2 vs 1, అంటే మన హీరో ఒక్కడే ఇద్దరితో ఫైట్ చేయాలన్నమాట. ఫస్ట్ తెలియగానే కొంచెం షాక్ అవుతాడు, ఎందుకంటే జూరప్ ఇలాంటి ఒక ఫైటింగ్ రూల్స్ గురించి ముందే చెప్పలేదు కాబట్టి. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, మన హీరో డిఫెండ్ చేసుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఒకరితో ఫైట్ చేస్తుంటే ఇంకొకటి వచ్చి అటాక్ చేస్తుండటంతో సరిగ్గా ఫోకస్ చేయలేకపోతాడు. పైగా వాళ్ళు ఇతని లోయర్ బ్యాక్ మీద తండటంతో ఆ బ్యాక్ ఆల్రెడీ ఇంజురీ అయి ఉంటుంది కాబట్టి మన హీరో ఆ నొప్పిని తట్టుకోలేకపోతాడు. క్రౌడ్ లో ఉన్న ఆల్మాని చూసి ఎలాగోలా ఆ నొప్పిని భరించి మళ్ళీ వెళ్ళి వాళ్ళిద్దరిని నాకౌట్ చేస్తాడు. అసలు హీరో ఈ మ్యాచ్ గెలుస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, సో అది చూసిన క్రౌడ్ మొత్తం మన హీరోని చీర్ చేస్తుంటారు. తర్వాత రోజు జూరప్ ఆల్మా దగ్గరికి వెళ్ళి ఫ్లెట్ చేస్తూ ఉంటాడు. ఆల్మా అతను అలా చేయొద్దని చెప్పినందుకు జూరప్ కోపం వచ్చి నువ్వు బోయికాతో పడుకున్నావు కదా అని తిడతాడు. అలాగే వాడిని హస్బెండ్ ను కావాలనే చంపాడని చెప్తాడు. కానీ ఆల్మా దాన్ని నమ్మనట్లు బిహేవ్ చేసినా కానీ ఆమె మనసులో మాత్రం ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత రోజు హీరో జాగింగ్ చేస్తూ ఉంటాడు. అంతలోనే తన మేనేజర్ కాల్ చేసి నువ్వు తొందరగా ఇక్కడికి రావాలి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నీ కోసం ఓ ప్రెస్ మీట్ అరేంజ్ చేశారని చెప్తాడు. కానీ మన హీరో ఆ ప్రెస్ మీటింగ్ ను పోస్ట్ పోన్ చేయమని అడుగుతాడు, ఎందుకంటే ఇక్కడ ఇంకా చివరి మ్యాచ్ ఒకటే మిగిలింది. ఈ మ్యాచ్ కనుక అయిపోతే ఆల్మా ఇంకా రౌడీల దగ్గర నుండి విముక్తి పొంది తన జీవితాన్ని హ్యాపీగా బతకగలుగుతుంది. నేను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఇది ఒకటే నాకున్న అవకాశం అని చెప్తాడు. జాగింగ్ అయిపోయాక మన హీరో తన రూమ్కి వెళ్తాడు. రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే
వస్తే అప్పటికే ఆల్మా మన హీరో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నా హస్బెండ్ ఎలా చనిపోయాడు నిజం చెప్పు అని అడుగుతుంది. అందుకు మన హీరో తన లైఫ్లో తాను పడ్డ కష్టాలను అవమానాలను అన్నీ చెప్పి, నీ భర్తతో మ్యాచ్ నా కష్టాలన్నింటిని తీర్చేస్తుంది, అది నా జీవితంలో ఒక గోల్డెన్ ఛాన్స్, అందుకే ఆ మ్యాచ్లో నేను నా బెస్ట్ ఇచ్చాను, కానీ ఆ ఫైట్లోనే అనుకోకుండా నీ భర్త చనిపోయాడని చెప్తాడు. అలాగే నీ భర్తను యాక్సిడెంట్లుగా అయినా చంపింది నేనే కాబట్టి నీకు నా నుండి హెల్ప్ తీసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుందని నాకు తెలుసు, కానీ నేను చేయగలిగిన హెల్ప్ నన్ను చేయనువ్వని ఆల్మాని బతిమలాడతాడు. అదే రోజు రాత్రి హీరో మూడో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన హీరోతో పోటీ పడబోయే వ్యక్తి కూడా చాలా స్ట్రాంగే, ఆ ఫైటింగ్ క్లబ్ మొత్తంలో కల్లా ద బెస్ట్ ఫైటర్ ఇతనే. ఇతని పేరు ఈగోర్. అయినా కానీ మన హీరో ఏమైనా తక్కువ, ఇతన్ని కూడా గాల్లో ఎగరేసి మరీ కొడతాడు. అయితే ఇతను మన హీరో వీక్ పాయింట్ని తెలుసుకుంటాడు. ఏంటంటే హీరోకి పోయిన మ్యాచ్ అన్నప్పుడు లోయర్ బ్యాక్ ఇంజురీ అయి ఉంటాడు కదా, దానిని మెయిన్గా ఏం చేసి ప్రతిసారి అక్కడే కొడుతుంటాడు. కానీ హీరో ఎలాగోలా తన డిఫెన్స్ అలాగే అటాక్ టెక్నిక్స్తో తన అపోనెంట్ని చిచ్చుగా ఓడిస్తాడు. చివరికి రక్తం కారుతూ కలిదిరి పడిపోతాడు. ఈ విన్తో మన హీరో మొత్తం టోర్నమెంట్ను గెలిచినట్టే. కానీ ఎలాగో మన హీరో గెలుస్తాడని ముందే ఊహించిన జోరాబోయ్, ఇంకొక వ్యక్తితో నువ్వు ఫైట్ చేయాలి, అప్పుడే మన డీల్ క్లోజ్ అవుతుంది, లేకపోతే ఆల్మా అప్పు అలాగే ఉంటుందని లాస్ట్లో మళ్ళీ ఇంకొక మెలకు పెడతాడు. ఒకవైపు మన హీరో అటెండ్ అవ్వాల్సిన ప్రెస్ మీటింగ్కి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. దాంతో తన మేనేజర్కి ఫోన్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వచ్చేస్తా అని చెప్తాడు. మన హీరో ఫైనల్ మ్యాచ్లో ఫైట్ చేయబోయే వ్యక్తి ఎవరంటే కాష్మోరా. ఎస్, ఇతనే. ఇప్పుడు దాకా ఇతనితో ఫైట్ చేసిన వారు ఎవరు కూడా ప్రాణాలతో లేరు. అంత పెద్ద బీష్తో ఇప్పుడు మన హీరో తలబడబోతున్నాడు. కాష్మోర్ని ఎప్పటిలాగే చైన్స్తో బంధించి మూతికి మాస్క్ను వేసి బర్లోకి దింపడానికి తీసుకొస్తారు. కానీ అప్పటికే ఒక ఫైట్ చేసి ఉండడం వల్ల మన హీరో ఆల్రెడీ అలసిపోయి ఉంటాడు. కానీ మన హీరో తన బెస్ట్ ఇస్తాడు. మన హీరో కొట్టే పంచులకు కాష్మోర్కి చేమ కుట్టినట్లు కూడా ఉండదు, అంత భారీ శరీరంతో ఉంటాడు కాష్మోర్. కానీ కాష్మోర్ ఒక్క దెబ్బ కొట్టగానే మన హీరో కింద పడిపోయి మళ్ళీ లెవెలైన్ స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. అయినా కానీ ఎలాగోలా తనకున్న స్ట్రెంత్ అంతా ఉపయోగించి మళ్ళీ పైకి లేస్తాడు. అంత కష్టపడి లేచినా కానీ ప్రయోజనం ఉండదు, ఎందుకంటే కాష్మోర్ మళ్ళీ మన హీరోని పైకి ఎగరేసి నేలకేసి కొడతాడు. ఇంకా మన హీరో పని అయిపోయి కాష్మోర్ తాను గెలిచాడని సంతోషపడే లోపే అందరినీ ఆశ్చర్యపరుస్తూ మళ్ళీ మన హీరో పైకి లేచి కాష్మోర్ని గాల్లోకి ఎగరేసి మరీ రెండు కాళ్ళతో డబుల్ కిక్ చేసి అతని కింద పడేలా చేస్తాడు. తర్వాత కాష్మోర్ని లాక్ చేస్తూ అతని ఒంట్లోని ఒక్కొక్క పాటుని విడిచేస్తాడు. వీరిద్దరి మధ్య ఫైట్ ఒక రేంజ్ లో జరుగుతుంది. చివరికి మ్యాచ్ మన హీరో చేతిలోకి వస్తుంది. తనతో తలపడిన ప్రతి అపోనెంట్ను ఏమాత్రం జాలి లేకుండా చంపే ఆ భీష్ను మన హీరో ఎట్టగేలకు ఓడించేస్తాడు. ఇంత జరిగినా కానీ జోరబ్ మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయలేక ఆల్మాను వదిలేయడం ఇష్టం లేక తన మనుషులతో మన హీరోని దౌర్జన్యంగా కొట్టిస్తాడు. తర్వాత ఆల్మాను బలవంతంగా అక్కడి నుండి లాక్కి వెళ్ళిపోతాడు. మన హీరో అదంతా చూస్తున్నా కానీ ఏం చేయలేకపోతాడు. తన్ని ఎలాగైనా కాపాడాలనే గట్టి పట్టుదల మన హీరోని పైకి లేచేలా చేసి తనలో ఉన్న భీష్ను బయటకు తీసి జోరబ్ మనుషుల్ని కొట్టి కొట్టి చంపేలా చేస్తుంది. ఈ ప్రాసెస్లో జోరబ్ మన హీరోని గన్తో షూట్ చేస్తాడు. మన హీరోకి బుల్లెట్ గాయం అంత నొప్పివ్వదు కానీ భయంకరమైన కోపం అయితే వస్తుంది. ఆ కోపంతోనే జూరబ్ ని గొంతు బిసికి చంపేస్తాడు. గాయాలతో ఉన్న మన హీరోకి ఆల్మా హెల్ప్ చేద్దామని ట్రై చేస్తుంది. కానీ మన హీరో ఆమె నాపి నువ్వు నన్ను ఇప్పటికైనా క్షమించావా అని అడుగుతాడు. అంతలోనే పోలీసులు అక్కడికి వచ్చి ఆల్మాను పక్కకు లాగి మన హీరోని లాక్కెళ్తూ ఉంటాడు. లాక్కెళ్తూ ఉండగా మళ్ళీ ఆల్మానే చూస్తూ నన్ను ఫర్గివ్ చేసావా అని అడుగుతాడు. కానీ ఆల్మా అప్పుడు ఏ రిప్లై అవ్వదు. మన హీరోని పోలీసులు తీసుకెళ్లి రష్యన్ జైల్లో వేస్తారు. అలా జైల్లో వేసిన 1 మంత్ తర్వాత ఆల్మా మన హీరోని కలవడానికి వస్తుంది. ఫైనల్ గా నేను క్షమించాను చెప్తుంది. ప్రొఫెషనల్ ఫైటర్ అవ్వాలనుకున్న తన కళ నెరవేరకపోయినా కానీ ఆమె క్షమించా అన్న ఒక్క మాటకి తన కళ నెరవేరినంత సంతోషపడతాడు. తన నుండి వెళ్ళిపోయిన ప్రశాంతత మళ్ళీ తనకు దొరికినట్టు ఫీల్ అవుతాడు. మూవీ ఎండింగ్ లో జైల్లో ఉన్న ఫైటింగ్ రింగ్ లో మళ్ళీ మన హీరో ఎవరితోనో ఫైట్ చేస్తూ ఉండని చూపిస్తారు. అలా చూపించి మూవీ ఎండ్ చేస్తారు. దీని నుండి మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం తప్పు చేసినప్పుడు మనకు 2 ఛాన్సులు ఉంటాయి. ఒకటి చేసిన తప్పును ఇగ్నోర్ చేసి ముందుకెళ్లడం, రెండోది చేసిన తప్పును సరిదిద్దుకొని ప్రశాంతంగా లైఫ్ మనకు ఏది ఇస్తుందో దాన్ని స్వీకరించి సంతోషంగా ఉండడం. ఇందులో మీరైతే ఏ చూజ్ చేసుకుంటారు కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఎప్పటిలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.